ఈ దినమందు లూకాసు వార్త 18వ అధ్యాయములో 9వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తే ఇక్కడ ఆయన మరి ఒక ఉపమానము చెబుతూ ఉన్నారు. ఎందుకు ఆయన ఈ ఉపమానమును చెబుతూ ఉన్నారంటే, తామే నీతిమంతులము అని నమ్మి ఇతరులను తృణీకరించేటువంటి వారి కొరకు చెబుతున్నటువంటి ఉపమానము ఇది. గమనించండి, ఈ యొక్క ఉపమానములో మనము మూడు విషయాలు గమనించాలి. మొట్టమొదటిది, మన జీవితాలలో మనలను మనము నమ్ముకొనకూడదు. రెండవది, మనము ఇతరులను తృణీకరించకూడదు. మూడవదిగా, మనలను మనము హెచ్చించుకొనకూడదు. అందుకే ఆ ఉపమానము యొక్క చివరి భాగములో యేసు ప్రభువుల వారు ఏమంటున్నారంటే, 14వ వచనంలో, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. మొట్టమొదటి విషయం మనం చూసినట్లయితే, మన జీవితాలలో మనలను మనము నమ్ముకోకూడదు. ఈ ఉపమానంలో యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు, ఒక ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళారు. ఎందుకంటే ప్రార్థన చేయడానికి. వారిలో ఒకడు సుంకరి, ఒకడు పరిసయుడు. పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన ప్రార్థనలో మనకు ఏమి కనిపిస్తుందంటే, ఆయన తన్ను తాను నమ్ముకున్నాడు. తానే నీతిమంతుడని ఆయన నమ్మి చేస్తున్నటువంటి ప్రార్థన మనకు ఆయన చెబుతున్నటువంటి మాటలలో కనిపిస్తోంది. గమనించండి, మన జీవితాలలో మనము ఏమి గుర్తించాలంటే, మన యొక్క నీతి అన్నటువంటిది దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటిది అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టముగా తెలియజేస్తోంది. మన నీతిని ఆధారము చేసుకొని మన ప్రార్థన అన్నటువంటిది ఉండకూడదు. మనము నీతిమంతులము కాము క్రీస్తు లేకుండా అన్నటువంటి విషయాన్ని ప్రతి విశ్వాసి కూడా గుర్తించాలి. రోమా పత్రికలో పౌలు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు. క్రీస్తు లేని మానవ జీవితం ఎలాంటి నీతిని కలిగి ఉండలేనటువంటి జీవితం. మానవుని నీతి అన్నటువంటిది దైవ దృష్టిలో మురికి గుడ్డలతో పోల్చబడినటువంటిది. కనుక నీకు నీవే నీతిమంతుడు అనుకొని నమ్మి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైనటువంటి ప్రార్థన కాదు. మన నీతిని ఆధారము చేసుకొని కాదు మనము ప్రార్థించవలసిన వారిగా ఉండాల్సినటువంటిది. దేవుని నీతిని మనము ఆధారము చేసుకోవాలి. మానవుని నీతి అన్నటువంటిది ఎప్పటికీ కూడా దేవుణ్ణి సమీపించుటకు సహాయపడదు. నీకు ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నా, నిన్ను నీవు ఎంత నమ్ముకున్నా, నీ నమ్మిక అన్నటువంటిది దేవుని వాక్యానుసారమైనది కాకపోతే అది ఎప్పటికీ దేవునికి నిన్ను సమీపస్తునిగా చేయలేదు. మనము నీతిమంతులముగా చేయబడ్డాం ఎప్పుడు, ఎలా అంటే దేవుని వాక్యం సెలవిస్తోంది. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. నమ్మువారు అంటే తమ్మును తాము నమ్ముకొనినటువంటి వారు కాదు, ఎవరైతే క్రీస్తును నమ్మారో వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. మన నమ్మిక అన్నటువంటిది క్రీస్తు మీద ఉండాలి. ఒకవేళ మనలను మనమే నమ్మి ప్రార్థన చేస్తే అది మన స్వనీతిని ఆధారము చేసుకొని చేసే ప్రార్థనగా ఉంటుంది. అందుకే ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో దేవుడు ఏమి చేశాడో దానిని ఆయన జ్ఞాపకం చేసుకోవడం లేదు, కానీ ఆయన ఏమి చేశాడో, ఏమి చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో దానినే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
మన ప్రార్థన అన్నటువంటిది మనము ఏమి చేశామన్నటువంటిది కాదు, దేవుడు మన ద్వారా ఏమి చేయించాడు. మన ప్రార్థన అన్నటువంటిది ప్రభువా ఇది చేయుటకు కాదు, ప్రభువా ఇది నీ ద్వారా చేయుటకు సహాయము చేయి. అందుకోసమనే ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో పౌలు అంటూ ఉన్నాడు, ఎందుకనగా పాపము ఎరుగనటువంటి ఆ క్రీస్తు పాపముగా చేయబడ్డాడంటే దేవుని యొక్క నీతి మనకు కలుగునట్లుగా. ఎందుకంటే మానవుని నీతి దేవుణ్ణి సమీపించుటకు సహాయపడదు, మానవుని నీతితో చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేనటువంటిది, అది దేవుని దృష్టికి అంగీకారము కానటువంటిది. కాబట్టే క్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనలను కడిగి పవిత్రపరచి విమోచించి దేవుని నీతిని మనకు ఆయన అనుగ్రహించి ఇప్పుడు మనము ఆయన నీతిని ఆధారము చేసుకొని ప్రార్థించేవారిగా ఉండేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. గమనించండి, ఆ యొక్క పరిసయ్యుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఆయన అంటూ ఉన్నాడు, నేను దొంగని కాదు, అన్యాయస్తుడను కాదు, నేను వ్యభిచారిని కూడా కాదు, అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో కూడా చాలామంది దొంగలుగా ఉన్నప్పటికీ, అన్యాయము చేస్తూ ఉన్నప్పటికీ, వ్యభిచారులై ఉన్నప్పటికీ వారు బయటకి 2-3 మంచి పనులు చేస్తే వారు నీతిమంతులుగా కనబడతారు. 4 గోడల మధ్య చేసేదేమో పాపము, అన్యాయము, వ్యభిచారము, అయితే బయటికి కనిపించే విధముగా 2 మంచి పనులు చేస్తే సమాజంలో ఒక పెద్ద హీరోగా సమాజము గుర్తిస్తుంది. అన్యాయము చేసినటువంటి డబ్బులో దేవునికి కొద్దిగా ఇచ్చుటను బట్టి ఆయన నీతిమంతుడు అని భ్రమపడుతూ ఉన్నాడు మానవుడు. అందుకోసమనే యేసు ప్రభువులు వారు అన్నారు, నేను నీతిమంతులను పిలుచుటకు రాలేదు. ఎవరిని పిలుచుటకు వచ్చానంటే పాపులను పిలుచుటకు వచ్చాను. ఎందుకు యేసు ప్రభువులు వారు ఆ మాట చెబుతూ ఉన్నారంటే, ప్రతి మానవుడు గ్రహించాలి, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు. నీవు చేసేటువంటి ధర్మ కార్యాలు, నీవు చేసేటువంటి దాన ధర్మాలు, నీవు చేసేటువంటి మంచి పనులు ఎప్పటికీ నీవు చేస్తున్నటువంటి చెడు పనులకు బదులుగా అవి సహాయపడవు. నీతిమంతులను నేను పిలుచుటకు రాలేదు. నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు. ఎవరైతే నా నీతి సహాయపడుతుంది దేవుణ్ణి సమీపించడానికి, ఎవరైతే నా నీతిని బట్టి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అనుకుంటారో వారి ప్రార్థన అన్నటువంటిది దేవుడు అంగీకరించలేడన్నటువంటి విషయాన్ని ఈ ఉపమానంలో యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏమనంటే దేవుడు అనేక మందిని రక్షించినట్లుగా ప్రపంచంలో ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి ఒక హీరోనో, లేకపోతే ఒక రాజకీయ నాయకుడినో, లేకపోతే ఒక సెలబ్రిటీనో దేవుడు రక్షించి వారి ద్వారా సువార్త ప్రకటించబడితే అనేక మంది రక్షింపబడతారు కదా. సమస్య ఏంటంటే అలాంటి వారందరూ కూడా మేము నీతిమంతులము అన్నటువంటి భ్రమలో వారు ఉన్నారు. దేవుడు ఎవరిని పిలుచుటకొచ్చాడంటే ఎవరైతే మా నీతి సహాయపడదు, మేము రహస్యంగా చేస్తున్నటువంటి దొంగతనాలు, అన్యాయము, వ్యభిచారము, మేము బహిరంగంగా చేస్తున్నటువంటి పుణ్య కార్యాలు వాటికి సహాయపడలేవని గుర్తించి పాపిని ప్రభువా నన్ను కరుణించు అంటారో అలాంటి వారినే పిలుచుటకు యేసు ప్రభువు వచ్చాడు.
ఎందుకు దేవుడు అలాంటి వారిని రక్షించడం లేదంటే, ఎందుకు దేవుడు అలాంటి వారి మీద దృష్టి ఉంచలేకపోతున్నాడంటే, వారి జీవితాలలో స్వనీతిని ఆధారం చేసుకుంటూ ఉన్నారు. 99 పాపాలు చేసి, వ్యభిచారాలు చేసి, మానభంగాలు చేసి, పైకి 2 ధర్మ కార్యాలు, గుడ్డివారికి డబ్బులు ఇచ్చో లేకపోతే ఒక అనాథ ఆశ్రమంకు ఒక చెక్కిచ్చో సమాజంలో నీతిమంతులు, మంచి వ్యక్తి అని గుర్తు పొందుతున్నటువంటి హీరోలుగా పేరు పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి నీతిని దేవుడు అంగీకరించడు. అలాంటి వారిని దేవుడు పిలుచుటకు రాలేదని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. ఒకవేళ మన జీవితాలలో మన మంచి కార్యాలను బట్టి మనము దేవునికి సమీపస్తులుగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, అది దేవుని దృష్టికి అంగీకారము కానటువంటిదని మనం మొదటిగా గుర్తించాలి. ఎప్పుడు మనం గుర్తించాలి, మన నీతి అన్నటువంటిది దేవుని దృష్టిలో మురికి గుడ్డల వంటిది, దానిని కాదు మనము ఆధారము చేసుకోవలసినటువంటిది. ఎప్పుడైతే మనము మన స్వనీతిని ఆధారము చేసుకుంటామో, ఎప్పుడైతే మనము దేవుని నీతిని పక్కన పెట్టేస్తామో, ఎప్పుడైతే కృప ద్వారా మనము రక్షింపబడ్డాము అన్నటువంటి విషయాన్ని మరిచిపోయి ఆత్మీయ జీవితంలో ముందుకు మనల్ని నడిపించేటువంటిది కూడా ఆ కృపే అని గ్రహించక మనము ముందుకు వెళ్తామో, మన జీవితంలో ఇతరులను తృణీకరించేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. రెండవదిగా ఈ ఉపమానంలో మనం చూస్తున్నాము, మనము ఇతరులను తృణీకరించకూడదు. అయితే ఈయన తృణీకరిస్తున్నాడు, కారణం ఏంటంటే ఈయన స్వనీతిని ఆధారం చేసుకుంటున్నాడు. తానే నీతిమంతుడని ఆయనను నమ్ముకుంటూ ఉన్నాడు. దేవుని నమ్ముటను బట్టి దైవ కృప వలన ఆయన నీతిమంతుడుగా చేయబడ్డాడన్న విషయాన్ని మరిచిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇతరులను తృణీకరిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మన జీవితాలలో ఇతరులను తృణీకరించేటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోతామో, అది మన ప్రార్థనా జీవితంపై ప్రభావితము చేస్తుంది. గమనించండి, ఈయన ఎందుకు వచ్చాడో దేవుని మందిరంలోనికి, అంటే ఏ విధముగా ప్రార్థన చేయాలని వచ్చాడో తెలియదు, కానీ ఎప్పుడైతే దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి ఆయన నిలుచున్నాడో, వెంటనే ఆయన ప్రక్కన ఉన్నటువంటి సుంకరిని చూశాడు. సుంకరిని చూచినప్పుడు నేను అనుకుంటాను ఆయన ప్రార్థన మారిపోయింది. ఇప్పుడు మన జీవితాలలో తృణీకరించేటువంటి స్వభావం ఉంటే అది మన ప్రార్థనా జీవితంపై, ఆత్మీయ జీవితంపై ప్రభావితము చేస్తుంది. ఆ పరిసయుడు మరి అంత చెడ్డ వ్యక్తి ఏమీ కాదు, మంచి వ్యక్తే. ఉపవాసం ఉంటున్నాడు, దశంభాగాలు ఇస్తున్నాడు, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆయనలో ఉన్నటువంటి లోపం, లేకపోతే ఆయనలో దేవుడు అంగీకరించినటువంటి విషయాలు ఏంటివంటే, ఆయన తన్ను నమ్ముకున్నాడు కాబట్టి ఆయన తృణీకరిస్తూ ఉన్నాడు. గమనించండి, ఎప్పుడైతే మనము ఇతరులను తృణీకరిస్తామో, మూడవదిగా మనలను మనము హెచ్చించుకుంటాం. మన జీవితాలలో మనం ఎప్పుడు కూడా ఏమి గ్రహించాలంటే, ఎవరినైనా తృణీకరించాలి అన్నటువంటి ఆలోచన వస్తే, ఒకవేళ అదే పరిస్థితిలో నీవుంటే ఇంకా నీవు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంటావో గ్రహించాలి. నేను దొంగను కాదు, నేను దొంగను కాను అని ఆ యొక్క పరిసయ్యుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు, తృణీకరిస్తూ ఉన్నాడు. అయితే ఒకవేళ ఆ వ్యక్తి ఎందువలన దొంగయ్యాడో, అదే పరిస్థితి ఈ యొక్క పరిసయ్యుని జీవితంలో వచ్చింటే ఈయన గజ దొంగ అయి ఉండేవాడేమో. నేను అన్యాయస్తుడను కాను అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అయితే ఒకవేళ ఆ వ్యక్తి అన్యాయము చేయుటకు ఏ కారణాలైతే ఎదురయ్యాయో, అదే పరిస్థితి ఈ యొక్క పరిసయ్యుని జీవితంలో ఎదురయ్యుంటే ఈయన ఇంకా ఎన్ని అన్యాయాలు చేసేవాడో.
ఆయన పరిస్థితి నీకు లేదు కాబట్టి నీవు ఈ స్థితిలో ఉన్నావు. అయితే ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని నీ జీవితంలో నీవు ఎదుర్కొంటే ఇంకా ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో నీ ఉంటావో ఆలోచన చేయాలి. నేను వ్యభిచారిణి కాను అని ఆయన అంటూ ఉన్నాడు. ఏ దౌర్భాగ్య పరిస్థితిలో ఆమె వ్యభిచారిగా చేయబడిందో నీకు తెలియదు. ఒకవేళ నీవే ఆ పరిస్థితులు గుండా వెళితే నీవు ఇంకా పచ్చి వ్యభిచారివి అయి ఉండే వాడివేమో దానివేమో. ఇతరులను తృణీకరించకూడదని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ హెచ్చరిస్తోంది. ఈ యొక్క పరిసయ్యుడు సీనియర్ కదా, చాలా కాలంగా చర్చ్కి వస్తున్నటువంటి వ్యక్తి కదా. ఒక పాపి దేవాలయంలోనికి వస్తే ఆయన్ని పలకరించాలా వద్దా? ఒక కొత్త విశ్వాసి దేవుని మందిరానికి వస్తే, ఒక పాపి మారు మనస్సు విషయమై దేవుని మందిరానికి వస్తే, విశ్వాసులుగా అనేక సంవత్సరములుగా మందిరానికి వస్తున్నటువంటి వారు అతనిని పలకరించకపోవుట ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. క్రైస్తవ సంఘాలలో ఒక విశ్వాసిని చూస్తే ఇంకొక విశ్వాసికి పట్టదు, ఒకరికి ఒకరు ప్రైస్తలాలు చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. అయినా దేవుణ్ణి ఆరాధించడానికి వస్తూ ఉన్నాం. ఆ యొక్క పరిసయ్యుడు అదే చేస్తూ ఉన్నాడు. ఒక శుంఖరి, ఒక పాపి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయనను పలకరించి ఆయనకు సువార్తను చెప్పి ఆయనను రక్షణలో నడిపించుటకు బదులుగా ఆయన వలె లేనని స్వనీతిని ఆధారము చేసుకుని ప్రార్థన చేయుట ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. అందుకే యేసు ప్రభువుల వారు ఆ ఉపమానము చివరిలో ఏమంటున్నాడంటే తగ్గింపు స్వభావము కలిగి ఉండాలి. ఎందుకు ఆ పరిసయ్యుడు తనను నమ్ముకున్నాడంటే ఆయనకు తగ్గింపు స్వభావము లేదు. ఎందుకు ఆ పరిసయ్యుడు ఇతరులను తృణీకరించాడంటే ఆయనకు తగ్గింపు స్వభావము లేదు. ఆమె ప్రైజులాడి చెప్తేనే నేను ప్రైజులాడి చెప్తాననే విశ్వాసులు ఎంతమంది లేరు. ఆయన నన్ను చూసి నవ్వి విష్ చేస్తే కదా నేను ఆయన్ని విష్ చేయడానికి అని సంఘంలో చెప్పేటువంటి వారు ఎంతమంది లేరు. తగ్గింపు స్వభావం. నీవు ఎంత సీనియర్వో అంత తగ్గించుకోవాలి. మన జీవితాలలో తగ్గింపు స్వభావమును మనము కలిగి ఉండాలి. ఆ తగ్గింపు స్వభావము ఎప్పుడు వస్తుందంటే దేవుడు నీతిమంతుడు అని తెలుసుకున్నప్పుడు, మన యొక్క నీతి మురికి గుడ్డలు అని మనము గ్రహించినప్పుడు ఆటోమేటిక్గా తగ్గింపు స్వభావం వస్తుంది. దేవుని వాక్యం అన్నటువంటిది మానవుని యొక్క హీన స్థితిని తెలియజేస్తుంది, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఇద్దరు రాజులు ఉన్నారు. ఒక రాజు పేరు వచ్చి సిద్కియా. ఈ రాజు తనను తాను తగ్గించుకొనుటకు ఇష్టపడనటువంటి రాజు. ఇంకొక రాజు ఉన్నాడు, ఆయన పేరు హిజ్కియా. ఆయన తగ్గించుకునేటువంటి స్వభావము కలిగినటువంటి వాడు. చూడండి, దేవుని వాక్యము సెలవిస్తోంది 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయం 11వ వచనాన్ని 12వ వచనాన్ని మనము చదువుకుందాం. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్లవాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. ఈ యొక్క సిద్కియా రాజు తన్ను తాను తగ్గించుకొనుటకు ఇష్టపడనటువంటి వ్యక్తి. ఎందుకంటే దేవుని ప్రవక్తల మాటలను ఆయన లక్ష్య పెట్టలేదు. ఎవరైతే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవరో వారి జీవితాలలో వారిని వారు తగ్గించుకొనలేరు. ఎందుకంటే మానవుని యొక్క ఈగో, మానవుని యొక్క స్వనీతి అన్నటువంటిది తమ్మును తాము తగ్గించుకొనుటకు అడ్డుపడుతుంది.
గమనించండి, మన జీవితాలలో ఏమి గుర్తించాలంటే మనము ఇతరులను తృణీకరించేటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోతూ ఉంటే మనము దేవుని వాక్యాన్ని తృణీకరించేటువంటి దౌర్భాగ్య స్థితిలోనికి పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ యొక్క పరిసయుడు ఆ సుంకరిని తృణీకరించుటే ఆయనకు కనిపిస్తూ ఉంది, కానీ ఆయన ప్రార్థనలో ఆయన దేవుణ్ణి ఎంత తృణీకరించాడో ఆయనకు కనిపించడం లేదు. నేను దొంగవలే లేనంటున్నాడు. ఎందుకు దొంగవలే లేకుండా ఉండగలిగాడు? దేవుడు ఆయన పట్ల చూపినటువంటి కృపను బట్టి, అక్కడ దేవుని కృపను ఆయన తృణీకరిస్తూ ఉన్నాడు. నేను అన్యాయస్తుడను కానంటూ ఉన్నాడు. అయితే ఆయన అన్యాయస్తుడు కాకుండా జీవించుటకు ఏది సహాయపడింది ఆయనకంటే? దేవుని కృప. అయితే అక్కడ దేవుని కృపను ఆయన తృణీకరిస్తూ, నేను దొంగవలే లేను, నేను అన్యాయస్తునిగా లేను, నేను వ్యభిచారిగా లేను, నేను ఈ సుంకరి వలె అయినా లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన జీవితాల్లో ఇక్కడ మరొక విషయం గుర్తించాలి. ఇతరులను తృణీకరిస్తూ ఉంటే మనము దేవుణ్ణి తృణీకరించేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. సిద్కియా జీవితంలో అదే జరిగింది. 36:16 ఒకసారి మనం చదువుదాం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యం కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. గమనించండి, ఎప్పుడైతే ఈ సిద్కియా రాజు తన్ను తాను తగ్గించుకొనకుండా ఉన్నాడో, ఇప్పుడు ఆయన పరిస్థితి దేవుని వాక్యాన్ని తృణీకరించేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయింది. హిజ్కియా రాజును గురించి మనం చూసినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తోంది. 2వ దినవృత్తాంతముల గ్రంథములోని 32:26 ఒకసారి మనం చదువుకుందాం. హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపరస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. కాబట్టి హిజ్కియా గర్వమును విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొనినప్పుడు దేవుని యొక్క కోపము ఆ యొక్క రాజ్యము మీదకి రాలేదు. హిజ్కియా తన్ను తాను తగ్గించుకొనినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు, ఆ ప్రార్థనను ఆలకించాడు. అయితే సిద్కియా తన్ను తాను తగ్గించుకొనుక పోవుటను బట్టి దేవుని కోపము ఆయన మీద రగులుకొనింది, ఆ రాజ్యము మీద రగులుకొనిందని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తోంది. గమనించండి, మన జీవితాలలో దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యము మన స్థితిని మనకు తెలియజేస్తుంది. అబ్రహాము జీవితంలో ఆయన దేవుని గురించి సరైనటువంటి అవగాహన పొందుకున్నటువంటి తర్వాత ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? లోతును గురించి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ ప్రార్థనలో దేవునితో అంటున్నాడు, నేను ధూళిని బూడిదనై ఉన్నాను. హల్లెలూయా. తగ్గింపు స్వభావం. అబ్రహాము ఎంతో ఐశ్వర్యవంతుడు. ఆయన యొక్క ఐశ్వర్యము ఎంతంటే లోతు ఆయన కలిసి జీవించలేనంత విస్తారమైనటువంటి ఐశ్వర్యమును కలిగినటువంటి వాడు ఈ యొక్క అబ్రహాము. అయితే దేవుని సన్నిధిలోనికి అబ్రహాము వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను బూడిదనై ఉన్నాను. మన యొక్క హోదాని బట్టో, మనకున్నటువంటి ధనాన్ని బట్టో, మనకున్నటువంటి చదువుని బట్టో, మనకున్నటువంటి జ్ఞానమును బట్టో కాదు మనము ప్రార్థన చేయాల్సినటువంటిది. ఆ యొక్క పరిసయ్యుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఆయనకున్నటువంటి జ్ఞానము కనిపిస్తుంది, ఆయనకున్నటువంటి హోదా కనిపిస్తుంది, ఆయన చేస్తున్నటువంటి మంచి పనులు కనిపిస్తున్నాయి. దావీదు ఇజ్రాయేలు దేశానికి ఒక రాజు అయినప్పటికీ, దాను మొదలుకొని బెర్షెబా వరకు ఆయన రాజ్యము విస్తరించబడినప్పటికీ ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నేను దీనుడను దరిద్రుడను.
ఆయన ఒక రాజు, దేవుని హృదయానుసారుడు. అయితే ఆయన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి, ఆయన స్థితి, గతులు ఆయనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడంటే దేవుణ్ణి గురించినటువంటి సరైన అవగాహన ఆయనకు కలిగినప్పుడు. కాబట్టి మన జీవితాలలో దైవ జ్ఞానము పొందుకొనంత వరకు, పరిశుద్ధ దేవుని గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేనంత వరకు మన జీవితాలలో సరైనటువంటి ప్రార్థన చేయలేం. ఆ యొక్క సుంకరికి పరిసయునికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, పరిసయుడు అనేక సంవత్సరములుగా క్రైస్తవుడైనప్పటికీ, ఎన్నో సంవత్సరములుగా ఆయన వారానికి 2 ఉపవాసం ఉండినప్పటికీ, ఆయన దశమ భాగములు ఇస్తూ ఉన్నప్పటికీ దేవుణ్ణి గురించినటువంటి సరైన అవగాహన ఆయనకు లేదు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ఆయన నిలబడి గంభీరముగా, నేను ఇవి చేస్తున్నా, అవి చేస్తున్నా, నా జీవితం ఇలా ఉంది, అలా లేదు అని ఆయన తగ్గించుకోకుండా తన్ను తాను హెచ్చించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే అబ్రహాము జీవితంలో, దావీదు జీవితంలో, ఆ యొక్క సుంకరి జీవితంలో వారు దేవుణ్ణి గురించి సరైనటువంటి అవగాహనను పొందుకున్నారు. ఆకాశము వైపు కన్నులు ఎత్తుటకు కూడా ధైర్యము సరిపోలేదు. ఎందుకంటే నేను అంత పాపిని, నా దేవుడు అంత పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధ దేవుడు ఉండేటువంటి తట్టు కూడా నా కన్నులు ఎలా ఎత్తగలను అని ఆయన వేదన పడుతున్నాడు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు. పేతురు జీవితంలో ఆయన పాపినని గ్రహించాడు. సిమోను, నీ దోణను లోతునకు నడిపించి వలలు వేయమన్నప్పుడు, వలలు వేస్తే విస్తారమైనటువంటి చేపలు పడినప్పుడు ఆ యొక్క పేతురు దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించి అన్నాడు, నేను పాపాత్ముడను ప్రభువా నన్ను విడిచిపో. అంటే ఆ రక్షణ అనుభవం ఏం చేస్తుందంటే, ఆయన ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఆయన ఎంత ప్రేమ దయ జాలి కలిగినటువంటి దేవుడో, ఆయన గుణలక్షణములు ఎలాంటివో రుచి చూచేటట్లు చేస్తుంది. అప్పుడు నీవు ఎంత హీనమైనటువంటి స్థితిని కలిగి ఉన్నావో, మానవుని యొక్క ఊహ తలంపులు, ఆలోచనలు, క్రియలు, చేష్టలు, నడవడికలు అన్నటువంటివి ఎంత భయంకరమైనటువంటివో అప్పుడు తెలుస్తుంది. అందుకే దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. పరలోకవంతున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం నాయనా. అనేక సార్లు మా జీవితాలలో మమ్మును మేము నమ్ముకున్నాం, మాకు మేమే నీతిమంతులం అనుకున్నాం, మేము చేస్తున్నటువంటి ధర్మాలను బట్టి, మేము చేస్తున్నటువంటి మంచి పనులను బట్టి ప్రభువా మీ నీతిని గుర్తించలేనటువంటి స్థితిలో బంధించబడ్డాం. మమ్మను క్షమించండి ప్రభువా. మా నీతిని ఆధారము చేసుకొని అనేక మందిని తృణీకరించాం ప్రభువా, అనేక మందిని చిన్నచూపు చూచాం ప్రభువా, చివరికి మిమ్మునే తృణీకరించేటువంటి దౌర్భాగ్య స్థితిలోనికి వెళ్ళిపోయాం. తగ్గింపు స్వభావము లేని వారమై మీకు దూరమైపోయాం నాయనా, మమ్మను క్షమించండి. ఆ సుంకరి వలె మా జీవితాలలో మిమ్మను గురించినటువంటి పూర్తి అవగాహన పొందిన వారమై, మేము పాపులమని మీరు పరిశుద్ధుడని గుర్తించి, మా నీతి మురికి గుడ్డల వంటిదని, మీ నీతి మాత్రమే ప్రభువా మీరు కోరుతున్నటువంటి నీతిని మాకు కలిగిస్తుందని, ఆ నీతే మమ్మను పరలోక రాజ్యమునకు చేరుస్తుందని గ్రహించిన వారమై, మీ సన్నిధిలో కన్నీరు కారిచి ప్రభువా మా పాపపు స్వభావమును విడిచిపెట్టిన వారమై, మమ్మల్ని మేము తగ్గించుకొని మీ వాక్యమునకు విధేయత చూపినటువంటి వారమై, మీ దీవెన ఆశీర్వాదములతో మీ సమాధానమును కలిగి ముందుకు వెళ్ళుటకు సహాయం చేయండి. ఈ అవగాహన నాలో మాలో కలుగునట్లు ప్రభువా మీ పరిశుద్ధ వాక్యాన్ని ప్రతిరోజు చదువుటకు కావలసినటువంటి కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen.